वजीर आईटी और बल्दी नजम नस्क के तारक रमा राव ने कहा कि तेलंगाना में तरक्याती और फलाही इसकीबात के रिफाज की मिसाल मुल्क की किसी और रियासत में नहीं मिलती। उन्होंने राखी के त्यौहार के मौके पर जून कॉन्फ्रेंस के जरिए मुख्तलिफ इसकीबात के इस्तेफादा कुनिंदगान से तबादले ख्याल किया। सरकारी अस्पतालों को मुस्तहकम किया गया है। केसीआर किट्स अब तक 13,30,000 अफराद को फराहम किए गए हैं। उन्होंने कहा कि लड़के की पैदाइश पर हुकूमत की जानिब से 12,000 और लड़की की पैदाइश पर 13,000 रुपए दिए जा रहे हैं। गैर जरूरी सीजेरियन को कम करने का फैसला किया गया है। उन्होंने कहा कि नॉर्मल डिलीवरी करने वाले तिब्बी अमले को 3,000 रुपए की मुराद दी जा रही है। उन्होंने कहा कि कल्याण लक्ष्मी को नाफिज किया गया ताकि गरीब खानदानों की लड़कियों की शादी वालदेन पर बोझ न बने। केटीआर ने कहा कि हुकूमत रियासत भर में 19 लाख माओं को गजाइयत से भरपूर खाना फराहम कर रही है। उन्होंने कहा कि मरकज ने आंगनबाड़ी कारकुनों की तनख्वाहों को कम किया है, लेकिन रियासती हुकूमत ने आंगनबाड़ी और आशा कारकुनों की तनख्वाहों में इजाफा किया है। उन्होंने कहा कि एजेंसी इलाकों में मुकामी आवाम की सेहत के लिए खसूसी तिब्बी मुआयने करवा गए हैं। मरलावार तौर पर रियासत भर में आवाम के तिब्बी मुआयने किए जाएंगे। रियासत के तमाम लोगों का हेल्थ प्रोफाइल तैयार किया जा रहा है। सरकारी अस्पतालों पर लोगों का एतमाद बढ़ गया है। उन्होंने कहा कि 33 अजला में 33 मेडिकल कॉलेजों के जरिए गरीबों को तिब्बी इमदाद फराहम की जा रही है। फ्लोरोसिस की वबा को शिकस्त दी गई है। उन्होंने तनकीद करते हुए कहा कि अब मरकज हर घर जल के नाम पर कुछ करने की कोशिश कर रहा है। उन्होंने कहा कि पेंशन में 10 गुना इजाफा हुआ है। हुकूमत 4 लाख खवातीन बीड़ी कारकुनों को पेंशन दे रही है। 14 लाख तनहा जिंदगी गुजारने वाली खवातीन और बेवा खवातीन को पेंशन दी जा रही है। 15 अगस्त से मजीद 10 लाख नए अफराद को पेंशन दी जाएगी। टीआरएस पार्टी अन्नी जिला पार्टी अध्यक्ष అదే విధంగా గౌరవనీయులైన ఆడబిడ్డలందరికీ మా అక్క చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మరి పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా రక్షాబంధన శుభాకాంక్షలు, మీ అందరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కొద్దిగా ఆరోగ్యం బాగాలేనందువల్ల ఈ రకంగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం కలిగింది, లేకపోతే ప్రత్యక్షంగానే కలుద్దాం అనుకున్నాను. కానీ దురదృష్టం, కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల మరి ఈ రకంగా మీతో కలవాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు దానికి సహకరించిన మా టిఆర్ఎస్ పార్టీ బాధ్యులందరికీ మా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో గత 8 సంవత్సరాలుగా ఆడబిడ్డలకు సంబంధించి ముఖ్యంగా ఒక పెద్దన్నలాగా ఒక పెద్ద కొడుకు మాదిరిగా అవ్వలకు పెద్ద కొడుకు మాదిరిగా మిగతా ఆడబిడ్డలందరికీ ఒక అన్న మాదిరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు ఒక సోదరుడుగా మిమ్మల్ని దగ్గరగా ఉండి ఒక సోదరుడు ఎట్లా అయితే మిమ్మల్ని రాఖీ పండుగ సందర్భంగా మీరు గట్టే రక్షాబంధనం సాక్షిగా మీ సోదరులు ఎట్లా అయితే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారో అదే పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గత 8 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం నేరుగా మీకు ఎన్నో రకాల కార్యక్రమాలు అందించడం ద్వారా మరి ఆడబిడ్డలకు అండగా ఉంటున్న విషయం మీకు తెలుసు. ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మీకు ఈ సమయం మీదందరిది కూడా తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది ముఖ్యంగా మీరందరూ మొదటి నుంచి ఈ రోజు కాదు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఆనాడు బతుకమ్మలెత్తి వీధుల్లోకి వచ్చిన వంట వార్పులతో మొత్తం రాస్తా రోకోలు చేసి దద్దరిల్లేటట్టు చేసి కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చేదాకా పోరాటం చేసిన మా ఆడబిడ్డలే మాకు స్ఫూర్తి. మా ఆడబిడ్డల దీవెనతోనే తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. ఎందరో మంది వీరనారీమణులు ఎంతోమంది మీ పోరాట స్ఫూర్తిని మరి ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చూపెట్టిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మరి ఏ ఉద్యమం అయితే నడిచిందో దాని ఫలితంగానే అల్టిమేట్గా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరికీ అండగా నిలబడాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల ప్రత్యేక కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ దేశంలో మన రాష్ట్రంలో మనం చేసుకుంటా ఉన్నాం. అందులో ముఖ్యంగా మనం ఒక్కసారి చూసినట్టయితే మీ అందరికి గుర్తుండాలి, ఒకప్పుడు సినిమా కవులు పాటలు రాసేది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసిన పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని కార్యక్రమాలు, అమ్మ ఒడి అనే కార్యక్రమం పేరు మీద 300 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీ ఉంటే ఇంటి దగ్గర ఆడబిడ్డను ఎక్కించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి మళ్ళా
ప్రసవం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టే ఒక సంస్కృతి ఒక మంచి సాంప్రదాయానికి తెరదీసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక 300 అంబులెన్సులు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి వాటి ద్వారా మరి దాదాపు 1,85,000 మంది ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలకు దాని వల్ల ఈ రోజు వారి